సీనియర్ రాజకీయవేత్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య కన్నుమూశారు ఉదయం బీపీ ఒక్కసారిగా తగ్గిపోవడంతో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ బంజారా హిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలోనే మృతి చెందారు రోసయ్య వయసు సంవత్సరాలు నాలుగు జులై పంతొమ్మిది వందల ముప్పై మూడున గుంటూరు జిల్లా వేమూరులో రోసయ్య జన్మించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రోసయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవారు ఆయన మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయారు ఆ తర్వాత కర్ణాటక తమిళనాడు గవర్నర్ గాను సేవలందించారు గుంటూరు హిందూ కళాశాలలో రోసయ్య విద్యాభ్యాసం కొనసాగించారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీగా రోసయ్య సేవలందించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై నాలుగు ఎనబైలలో శాసన మండలి సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు రహదారుల శాఖ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు రెండు పేల నాలుగులో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రోసయ్య విజయం సాధించారు ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రోసయ్య రికార్డు క్రియేట్ చేశారు వైఎస్ రాజశేఖర్ సెప్టెంబర్ రెండు వేల తొమ్మిది నుంచి ఇరవై ఐదు జూన్ రెండు వేల పదకొండు వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా రోసయ్య బాధ్యతలు చేపట్టారు ఆగస్టు రెండు వేల పదకొండు నుంచి ఆగస్టు రెండు వేల పదహారు వరకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా రోసయ్య పనిచేశారు